ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల కుదిరిన సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు గారి కుమార్తె అయినటువంటి సురభి వాణిదేవి గారి విజయం సాధించారు కాబట్టి మరి విజయానికి కారకులైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే తెలంగాణ ముద్దుబిడ్డ మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు ఆర్థిక సంస్కరణ పితామహుడు, మరి అటువంటి గొప్ప వ్యక్తి, ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి ఖచ్చితంగా మనం గౌరవం ఇవ్వాలి. అదే విధంగా ఒక మహిళకు గౌరవ స్థానం దక్కాలని ఒక దృక్పథంతో మరి ఆమెను నిలబెట్టడం జరిగింది. ఆ యొక్క విజయం వెనుక మరి కేటీఆర్ గారు మంత్రివర్యులు పురవారసంగా మంత్రివర్యులు కేటీఆర్ గారు ఇవ్వడంగా ఎంతో చాకచక్యంతో ఎంతో ప్రణాళికాబద్ధంగా మరి విజయానికి కారకుడైండు. అదేవిధంగా మన ఇన్ఛార్జ్ అయినటువంటి గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారు కూడా మరి ఈ యొక్క విజయం కోసం ఎప్పటికప్పుడు రాత్రి పగలనకుండా చాలా కష్టపడి అందరు ఎమ్మెల్యేలను కానివ్వండి, కౌన్సిలర్లను కానివ్వండి, సర్పంచులు, ఎంపీటీసులు, మంత్రులు, ఎమ్మెల్యేలను కూడా ప్రతి ఒక్కరు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకు కూడా సూచనలు సలహాలు ఇస్తూ మరి గెలుపుకు కారణమైనటువంటి హరీష్ రావు గారికి, గౌరవ మంత్రివర్యులు విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీమతి సబితాంజలి రెడ్డి గారికి, రంజిత్ రెడ్డి గారికి, మహేందర్ రెడ్డి గారికి, సునీత మహేందర్ రెడ్డి గారికి, మరి ముఖ్యంగా ఇక్కడ వికారాబాద్కి వచ్చినట్టయితే ఎప్పుడు ప్రొద్దు నుంచి రాత్రి వరకు కూడా ఎప్పటికప్పుడు మీటింగ్లు ఏర్పాటు చేస్తూ సమీక్షలు నిర్వహిస్తూ మన గౌరవ స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి కూడా నాయకత్వంలో పట మరి ఇక్కడ ఉన్నటువంటి ఆ అన్ని మండలాల అధ్యక్షులు కూడా, మండల ప్రెసిడెంట్లు కూడా, మండలంలో ఉన్న కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా, అదేవిధంగా మున్సిపాలిటీకి వస్తే మున్సిపాల్లో పట ఉన్న గౌరవ కౌన్సిలర్స్, కోప్షన్ మెంబర్స్, మరి ఇన్ఛార్జులుగా నియమించినటువంటి వాళ్ళు, కార్యకర్తలు, మరి యూత్ వింగ్, ప్రతి ఒక్కరు కూడా సమయస్ఫూర్తితో మరి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో పట చాలా కష్టపడ్డారు. అదేవిధంగా మరి ఇంకా ఇన్ఛార్జ్ వచ్చినటువంటి చింతా ప్రభాకర్ గారు, గౌరవ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు, మరి అదేవిధంగా జహాంగీర్ పాషా గారు, ప్రతి ఒక్కరు కూడా ఆర్నిశలు ఈ యొక్క విజయం వెనుక వాళ్ళందరూ కూడా చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా మున్సిపల్లో పట కౌన్సిలర్లు అయితే మార్నింగ్ నుంచి సాయంత్రం రాత్రి వరకు కూడా నిద్రలు కూడా పోకుండా ఈ విజయం వెనుక చాలా కష్టపడ్డారు. మరి ఎమ్మెల్యే గారి నాయకత్వము మరి అందరం కూడా కష్టపడి మరి సురభి వాణిదేవిని గెలిపించడం జరిగింది. ప్రతి కార్యకర్త విజయం ఇది, ఎందుకంటే ఇది ఈ విజయం వెనుక చాలామంది కష్టార్జితాలు ఉన్నాయి కాబట్టి ఎంతో కష్టపడి గెలిపించినందుకు మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇది కానుకగా మరి ఈ 43 కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేలు కూడా ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మరి ఈ గెలుపుతోటి కూడా ఖచ్చితంగా ఈ తెలంగాణ లోపల కూడా అభివృద్ధి అంటేనే కేసీఆర్ అంటేనే అభివృద్ధి కాబట్టి ఆయన సంక్షేమ బలాలు ఎన్ని అందుతున్నాయంటే ప్రతి కుటుంబంకు కూడా 360 స్కీములు కూడా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే 100,000 స్కీములు ఉంటాయి. ఆ యొక్క సంక్షేమ ఫలితాలే ఈరోజు మనము అందరు కూడా గెలిపించడం జరిగింది. అదేవిధంగా టీచర్ యూనియన్స్ సభ్యులు కూడా, టీచర్లు కూడా, పట్టభద్రులు, ముఖ్యంగా వ్యాపార సంఘ నాయకులు కానివ్వండి, మరి పట్టభద్రులు ప్రతి ఒక్కరు కూడా ఈ గెలిపించడానికి ఓటేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తున్నా, హృదయపూర్వక సుమాంజలు తెలియజేస్తున్నా.
కాబట్టి ఒకటి మాత్రం ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం మన అందరికీ కూడా తెలుసు, తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడు ప్రతి ఒక్కరి సమస్య గురించి, ప్రతి ఒక్క బాధ గురించి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ కూడా అందరికి కూడా తెలుసు. అందుకే ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ప్రతి సమస్యను తన సమస్యగా భావించి మరి తెలంగాణ బిడ్డలు కూడా రాబోయే తరంలో కూడా బంగారు తెలంగాణ నిర్మించాలని ఒక దృక్పథంతో ఒక తపనతో ముందు పోతున్నట్టు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరి యావత్ తెలంగాణ ప్రజలు కూడా మనమందరం కూడా రుణపడి ఉండాలి. అటువంటి గొప్ప వ్యక్తి మనకు దొరికిందంటే ఈరోజు భారతదేశంలోనే ఒకటే ఒక ముఖ్యమంత్రి నంబర్ వన్ ఎవరంటే మన కేసీఆర్ గారు అందరు కూడా తెలుసు. భారతదేశంలోనే ఎక్కడ ప్రవేశపెట్టని స్కీమ్లు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి ఎవరంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాబట్టి ఇటువంటి గొప్ప ముఖ్యమంత్రి తెలంగాణకు వచ్చిందంటే మరి ఆయనకు కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఈ విజయం వెనుక పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పైన ఎవరైనా పేర్లు మర్చిపోతే కూడా దయచేసి క్షమించాలి. ప్రతి ఒక్కరికి కూడా నమస్సుమాదాలు తెలియజేసుకుంటూ ఈ విజయం అందరికి తెలంగాణ ప్రజలకు పట్టభద్రులకు అంకితం చేస్తున్నాం. జై తెలంగాణ. జై టిఆర్ఎస్.